అచ్చంపేట సామర్లకోట గ్రామీణం ఉత్తరాంధ్ర సమస్యలపై ఈ నెల 28 నుంచి చేపడుతున్న టీడీపీ పోరుబాట కార్యక్రమాన్ని సీఎం జగన్ వైసీపీ మంత్రులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి పాలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప పేర్కొన్నారు. జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని రాజప్ప తెలిపారు. పోరుబాటకు బయలుదేరుతున్న టీడీపీ నేతలు నిర్బంధించడాన్ని బట్టి చూస్తే జగన్ అరాచక పాలన స్పష్టమవుతుందని అన్నారు. ప్రశ్నించే గొడవలపై జగన్మోహన్ రెడ్డి పోలీసులతో చేయిస్తున్న దమనఖాండను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోరుబాటను విజయవంతం చేయాల్సిందిగా టీడీపీ పార్టీ శ్రేణులకు రాజప్ప పిలుపునిచ్చారు. పోలీసులు దౌర్జన్యం, అక్రమరస్తులు 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 పోలీసులు దౌర్జన్యం, పోలీసులు దౌర్జన్యం, పోలీసు దౌర్జన్యం, పోలీసులు దౌర్జన్యం, అక్రమరస్తులు 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 పోలీసు దౌర్జన్యం, పోలీసు దౌర్జన్యం, పోలీసు దౌర్జన్యం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపదలన్నీ కూడా కొలగొట్టాలనే ప్రయత్నంలో ఇలా అన్ని చోట్ల కూడా కొలగొట్టడం మొదలెట్టాడు. అందులో విశాఖపట్నంలోకి వచ్చేటప్పటికి మరి ఇష్కొండని కూడా చారిత్రకమైన ప్లేస్ అది, ఆ కొండను కూడా తవ్వి దాని మీద కట్టడాలు కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జనరల్గా ఇలా రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి అక్రమాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీకి ఆదేశాలు ఇచ్చాడు ఏమనంటే ఇలాంటివన్నీ కూడా పోగ చేయండి, ప్రజల ఆస్తిని కాపాడే బాధ్యత మన మీద ఉంది కనుక మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ కూడా చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో బాగా ఈరోజు మరి ఋషికొండ దగ్గరికి వెళ్ళి ఇలా నిరసన తెలియాలి, విశాఖపట్నంలో చేయాలని చెప్పి ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఉదయం నిన్న నుంచి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో విశాఖపట్నం నాయకులు ఉన్నారో మరి విశాఖపట్నం పరిశీలన నేను ఉన్నాను కానీ నన్ను బుద్ధయం కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు లీడర్స్ అందరం కూడా నిన్న నుంచి కూడా పోలీసులు ఇంట్లో పెట్టి బయట కాలంలో పోదని చెప్పి ఇలా బంధించడం జరిగింది. మాకు పార్టీ వాళ్ళు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. నీకు అంత భయం ఎందుకని అడుగుతున్నాను, నీకు కొండ కూతురు తవ్వేసావు, తవ్వి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, కోర్టు కూడా మొట్టుకాయ పెట్టింది, ఆపు కొండ తగ్గిపోయింది అని చెప్పి ముట్టుకెళ్ళేసింది, అయినా మేము ముందుకు రాలేదు, అది చూడడానికి వెళ్తాం అక్కడికి వెళ్తాం వాతో పరిధి ప్రజలు చెప్పాలని చెప్పి మేము వెళ్తానన్నప్పుడు మీరు ఎందుకు ఇలా రాష్ట్ర తవ్వేసావు, తవ్వి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, కోర్టు కూడా ముట్టుకాయ పెట్టింది, ఆపు కొండ తగ్గిపోయింది అని చెప్పి ముట్టుకెళ్ళేసింది, అయినా మేము ముందుకు రాలేదు, అది చూడడానికి వెళ్తాం అక్కడికి వెళ్తాం వాతో పరిధి ప్రజలు చెప్పాలని చెప్పి మేము వెళ్తానన్నప్పుడు మీరు ఎందుకు ఇలా రాష్ట్రవ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆఫ్ చేసి పెద్ద ఎత్తున వేళ పార్టీ వన్ నోటీసులు ఇచ్చి ఇలా ఆఫ్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తాం, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ సంపద అంతా కొట్టేస్తున్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర పేరు చెప్పుకుని ఉత్తరాంధ్రకి విజయసాయి రెడ్డి గారు మరి విజయసాయి రెడ్డి గారు మొత్తం అంతా కొట్టే పరిస్థితుల్లో మరి ఈ ఉత్తరాంధ్ర నాయకులు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కానీ ఇంకా పెద్ద నాయకులు ఎవరో మాట్లాడకుండా తిరగబడి ఆ సంపదను కాపాడేవాడి మీదే ఇలా బెదిరించి మాట్లాడే పరిస్థితి ఇలా బొత్స సత్యనారాయణ గారు పెద్ద మనుషులందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఇలా సంపదను కాపాడాలి, ఉత్తరాంధ్ర సంపదను కాపాడాలని ఆలోచించుకుంటే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఒక్కో పరిస్థితి, మన జిల్లాకి ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి మరి పోలవరం ప్రాజెక్టు పాడు చేసాడు, రోడ్లన్నీ కూడా పాడు చేసేటు, రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదు, ఇక్కడ టోటల్లో ఇసుక కంకర మొత్తం టోటల్ కొట్టేయడం జరుగుతుంది, అలాగే ఇరిగేషన్ సంబంధించి డ్రైన్ బాగు చేయకపోవటం, అలాగే యూత్కి ఎంప్లాయ్మెంట్ ఖాళీ చేయకపోవడం, ఉన్న ఫ్యాక్టరీని బాగొట్టేయడం, అలాగే ఇవాళ సంక్షేమం జరిగి అందకపోవటం, వీటి మీద కూడా ఈస్ట్ వెస్ట్ కూడా కార్యక్రమాలు తీసుకుంటాం. రేపు 3వ తారీఖుని రాజమండ్రిలో మీటింగ్ పెట్టుకున్నాం, ఈ కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేస్తాం, ప్రజా కోరికి సిద్ధంగా ఉన్నాం, మేము ఫైట్ చేస్తాం, ఎన్నో డగ్గులు పెట్టుకున్నా మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు వార్తా పరిస్థితి చెప్తామని చెప్పి తెలియజేస్తాం.